హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అంటే సికింద్రాబాద్ టు ముంబై అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్ లో అనుకుంటున్నారు? దేవగిరి ఎక్స్ప్రెస్ లో. ప్రస్తుతం టైం అయితే 1:10 అయితే అయ్యింది. 1:25 మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఏ స్టేషన్ కి వెళ్తున్నాను అనుకుంటున్నారు? ముంబైలో CSMT. పదండి, మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 17058. డిస్ప్లే బోర్డ్ దగ్గరకి అయితే వచ్చాను. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ చెప్పాను కదా, 17058. ఇంకా వేయలేదన్నమాట డిస్ప్లే బోర్డు మీద. ఐ మీన్ వేసారు, వేరే వస్తున్నాయి, మన దాని గురించి వెయిట్ చేస్తున్నా. 17057. అదిగోండి, మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు. 17058 దేవగిరి. డిపార్చర్ వచ్చి 1:25 PM. ప్లాట్ఫామ్ నెంబర్ 7. వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 7 కి. టికెట్ వెండింగ్ మిషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. గైస్, ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అనేది ఉండేది కదా, ఇక్కడ నుంచి అయితే ముందుకు షిఫ్ట్ చేశారు. ఇక్కడైతే లేదు. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 కి వెళ్ళిపోతా. అబ్బా, కొట్టంగా ఛాన్స్, ఎస్కలేటర్ నాట్ వర్కింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 7 కి అయితే దిగిపోతున్నాను. మన ట్రైన్ ఆల్రెడీ పెట్టేశారు. అదిగోండి, ఇదిగోండి మన ట్రైన్ అప్గ్రేడెడ్ LHB కోచెస్. మన ట్రైన్ కి స్లీపర్ కోచెస్ ఉంటాయి. 3rd AC ఉంటుంది, 2nd AC ఉంటుంది, అండ్ అలాగే జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. 9 నాన్-AC స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి. నా కోచ్ నెంబర్ దగ్గరకి అయితే వచ్చాను. B1 ఈసారి అయితే 3rd AC దొరికాయి నాకు. 3rd AC రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను సికింద్రాబాద్ నుంచి ముంబై. మన ట్రైన్ అయితే రేక్షేర్ కూడా అవుద్ది. సికింద్రాబాద్ గూడూర్, సికింద్రాబాద్ ముంబై. పదండి, ఈ రోజు నాతో పాటు మిమ్మల్ని కూడా డిజిటల్ ముంబై అయితే తీసుకెళ్లిపోతా. మన దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది కదా, దేవగిరి ఎక్స్ప్రెస్ వచ్చి డైలీ ట్రైన్ అన్నమాట. సికింద్రాబాద్ టు ముంబై దాకా వెళ్తుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 17:45 అయితే పడుతుంది అనమాట. మన సీట్ నెంబర్ 21 మిడిల్ బెర్త్. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 5 అయితే టైం ఉంది. ఈసారి అయితే చాలా నెక్ మూమెంట్ లో అయితే వచ్చాను రైల్వే స్టేషన్ కి. నాకెంతో ఇష్టమైన రైల్వే స్టేషన్స్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ఒకటి. ICF కోచెస్ ఉన్నది కదా, అదే ట్రైన్ అనుకుంటున్నారేమో. శబరి ఎక్స్ప్రెస్ త్రివేంద్రం నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ అయితే వచ్చింది. మందైతే చెప్పడం మర్చిపోయాను, LHB కోచెస్. ఈ రోజు అయితే మరో కొత్త రూట్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, సికింద్రాబాద్ టు CSM. నా లంచ్ అయితే చేయలేదు. నేను బిర్యానీ అయితే తీసుకున్నాను, నార్మల్ బిర్యానీ. 80 రూపీస్ అయితే చార్జ్ చేశారు ఎగ్. టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్ లో మనం 900 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. మన కోచ్ మ్యానుఫాక్చర్ అయ్యింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. ఇయర్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ Jan 2023. 1:25 బయలుదేరాలి. ఇంకా మన బండిని అయితే తీయలేదు, అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కోచ్ అయితే మటుకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. గైస్, మీలో ఎంత మంది దేవగిరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 1:30 అయితే మనం బయలుదేరాం సికింద్రాబాద్ నుంచి. చాలా అంటే చాలా మెల్లగా స్టేషన్ నుంచి బయటికి వెళ్తే తెలంగాణ, అటు మహారాష్ట్ర. ఎందుకంటే సోర్స్ స్టేషన్ తెలంగాణలో ఉంది, డెస్టినేషన్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. సికింద్రాబాద్ లో బయలుదేరక మన ట్రైన్ నెక్స్ట్ వెళ్లేది బొల్లారం. చాలా అంటే చాలా స్లోగా తీస్తున్నారు బండిని. మరి మన బిజియెస్ట్ సికింద్రాబాద్ అయితే దాటి వెళ్ళిపోతున్నాం. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా సికింద్రాబాద్. అక్కడ ట్రైన్ ఉంది, గరీబ్ రథ్. ఎక్కడ గరీబ్ రథ్? ఎక్కడికి వెళ్తుందా గరీబ్ రథ్? విశాఖపట్నం గరీబ్ రథ్ అది, చూద్దాం. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ యశ్వంత్పూర్, సికింద్రాబాద్ యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అది. మన విశాఖపట్నం గరీబ్ రథ్ కాదు. చేద్దాం, మనం కూడా చాలా గరీబ్ రథులు చేయాల్సినవి ఉన్నాయిలేండి. గరీబ్ రథ్ నేను ఆన్ కెమెరా ఎప్పుడు షూట్ చేయలేదు, షూట్ చేసి చూపిస్తాను మీకు. వా, కొత్త కోచ్ గరీబ్ రథ్, తలతల మెరిసిపోతుంది చూడండి ఆ కోచ్, మట్టిలో మాణిక్యం లాగా. మనకు వచ్చింది మిడిల్ బర్త్ కదా ఈసారి, 21 నెంబర్. 22 నెంబర్ నన్ను రిక్వెస్ట్ చేశాను అనమాట, మీరు పైకి వెళ్ళి పడుకుంటారా అని. మనకు కూడా కావాల్సిందే, మధ్య బర్త్ లో కన్నా పై బర్త్ లో కంఫర్ట్ బాగుంటుంది. అటు సైడ్ కింద అవుటర్ లో ఏదో ట్రైన్ అయితే ఆపేశారు. అమ్ముకునే వాళ్ళందరూ నడిచెళ్ళి ఆ ట్రైన్ ఎక్కి అమ్ముకుంటారు. అదిగోండి, WAP 4 లోకోమోటివ్ అయితే ఉంది. విశాఖపట్నం LTT ఎక్స్ప్రెస్. విశాఖపట్నం నుంచి వస్తుంది LTT అయితే వెళ్తుంది ఈ ట్రైన్. అవుటర్ లో ఆపేశారు. ఆ ట్రైన్ వెళ్లేదు ముంబై, ఈ ట్రైన్ వెళ్లేదు ముంబై. ఆ ట్రైన్ వికారాబాద్ నుంచి వెళ్తుంది, మన ట్రైన్ నిజామాబాద్ నుంచి వెళ్తుంది. గమ్మత్ ఉంది కదా. పదండి పదండి, ఇంకా చాలా గమ్మత్తులు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అటు సైడ్ ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది. అదిగోండి అదిగోండి, కనిపించిందా ఇంకొక ట్రైన్? LTT వచ్చేసి LHB కోచెస్, అటు సైడ్ ఇంకో ట్రైన్ ICF కోచ్. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? శాతవాహన ఎక్స్ప్రెస్ అది. శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అదిగోండి శాతవాహన. మనం అయితే టర్నింగ్ కొడుతున్నాం పైన. ఎప్పుడు అనుకునేవాడిని ఈ బ్రిడ్జ్ మీద చల్లమా అని. మల్కాజ్గిరి స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ చేసాం. మన ట్రైన్ వెళ్ళేది బొల్లారం కదా, బొల్లారం దగ్గరకు అయితే వచ్చింది మన ట్రైన్. ఇదంతా బొల్లారం ఏరియా, బొల్లారం గేట్. అండ్ వెల్కమ్ టు బొల్లారం.
స్టేషన్ కోడ్ BMO. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్. మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే చూసాను బొల్లారానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 బొల్లారం. బొల్లారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నేనైతే నా లంచ్ చేసేస్తున్నా. ఫుడ్ అయితే ఓకే ఓకే ఉంది, పర్వాలేదు. మనం ప్రస్తుతం మేడ్చల్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మేడ్చల్ లో మన ట్రైన్ కి స్టాప్ లేదు. ఇది మేడ్చల్ రైల్వే స్టేషన్. అదిగోండి మేడ్చల్ బోర్డ్. అండ్ గైస్, మన వీడియో మేడ్చల్ నుంచి ఎంత మంది చూస్తున్నారు? బై బై మేడ్చల్. మనం ఇంకా మిరాజ్పల్లి వెళ్ళిపోదాం. మిర్జాపాలికి ముందు అనమాట క్రాసింగ్ గురించి ఆపేసినట్టు ఉన్నారు. అదిగోండి ఆపోజిట్ ట్రాక్ లో ఒక ట్రైన్ అయితే వస్తుంది, దూరంగా కనిపిస్తుంది. ఆ ట్రైన్ గురించి క్రాసింగ్ అయితే పడినట్టు ఉంది మన ట్రైన్ కి. ఈ గూడ్స్ గురించి క్రాసింగ్ పడింది మనకి. మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మిర్జాపాలి 5 నిమిషాలు అంతే. ఇలాంటి క్లైమేట్ లో ట్రావెల్ చేస్తే ఆ ఫీలే వేరుంటది తెలుసా? మామూలుగా లేదు ఈ రోజు క్లైమేట్, క్లౌడీ క్లౌడీ వెదర్. పొద్దునంతా లైట్ గా ఎండగా ఉంది, కానీ 1 సెకండ్ దాటగానే క్లైమేట్ అంతా కూల్ కూల్ డర్మి కూల్ అయిపోయింది. ఇదిగో మిర్జాపాలికి మన ట్రైన్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ అటు సైడ్ అయితే ఉంది. మొత్తం వర్షం 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 వర్షం. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది అకానాపేట్ కి. అకానాపేట్ తర్వాత వెంటనే ఏమొస్తుంది తెలుసా? గెస్ట్ అండి, కామారెడ్డి అయితే వస్తుంది అనమాట. ఈ స్టేషన్ లో అయితే చాలా కోతులను చూసాను నేను. చాలా అంటే చాలా ఉన్నాయి. ట్రైన్ వస్తుంటే చాలు, ట్రైన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇగోండి ఇగోండి, ఏమో ఫుడ్ వేస్తారనేమో. మిర్జాపాలి, మిర్జాపాలి స్టేషన్ కోడ్ MZL. పదండి, ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. వెల్కమ్ టు కామారెడ్డి స్టేషన్. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చింది. క్రౌడ్ అయితే బాపులు అవుతున్నారు. కామారెడ్డి స్టేషన్ కోడ్ KMC. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. కామారెడ్డి తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నిజామాబాద్ కి. క్లౌడీ క్లౌడీ వెదర్ తో కొంచెం ఫాగీ ఫాగీగా కూడా ఉంది. చూసారా, మన సోర్స్ స్టేషన్ అయిన సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి వరకు 109 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం ఇప్పుడు దాకా. కామారెడ్డి స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. గైస్, కామారెడ్డి నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా హాయ్ హలో చెప్పండి. అసలు క్లైమేట్ అయితే ఫుల్ రొమాంటిక్ రొమాంటిక్ గా తెలుసా, తిరిగిపోయింది. బై బాయ్ కామారెడ్డి, కలుస్తా తొందరలో. కామారెడ్డి తర్వాత చెప్పాను కదా నిజామాబాద్ కి అయితే వెళ్ళిపోదాం. ఏళ్లలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా? కమాన్ కమాన్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి. అదిగోండి అపార్ట్మెంట్స్. హలో కామారెడ్డి, బై బాయ్ కామారెడ్డి. వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం కామారెడ్డి నుంచి. హలో నిజామాబాద్, హలో నిజామాబాద్. లాస్ట్ టైం నేను నిజామాబాద్ వచ్చినప్పుడు వర్షమే, ఈ రోజు వర్షమే. అండ్ మనం సికింద్రాబాద్ దాటిన కానించి వర్షం కొడతానే ఉంది, కొడతానే ఉంది, కొడతానే ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నిజామాబాద్, ద కింగ్ ఆఫ్ టర్మరిక్. అండ్ గైస్, మనం అయితే వచ్చేసాం నిజామాబాద్, నిజామాబాద్ జంక్షన్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ఈ ట్రైన్ అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారబ్బా. అటు కామారెడ్డిలో కానీ ఇక్కడ కానీ మంచి క్రౌడ్ అయితే ఫుల్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఫుల్ అవుతుంది అని తెలుసా? నిజామాబాద్ స్టేషన్ కోడ్ NZB. నిజామాబాద్ లో 2 మినిట్స్ అనమాట అఫీషియల్ స్టాప్. దీని తర్వాత బాసర్కి వెళ్తుంది. వా, ఏమైనా క్రౌడ్, ఆ మత్తి పోయింది అసలు క్రౌడ్ చూసి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నిజామాబాద్ జంక్షన్. సో గైస్, నిజామాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ 3. నిజామాబాద్ లో మన సబ్స్క్రైబర్ లాంటి వాళ్ళు మళ్ళీ చూసారు, గుర్తుపెట్టారు అక్కడ. అదిగోండి. అండ్ నిజామాబాద్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. వా వా వా, ఏమైనా క్రౌడ్ అసలు. మన ట్రైన్ కి చాలా క్రౌడ్ ఫుల్ అయింది, అలాగే చాలా మంది దిగారు. అండ్ ఇంకా స్టేషన్ లో చూసాడు అంత క్రౌడ్ ఉందో. గైస్, నిజామాబాద్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో అందరూ కూడా హాయ్ హలో చెప్పండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నిజామాబాద్ కి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. బాయ్ బాయ్ నిజామాబాద్ జంక్షన్, వస్తా మళ్ళీ త్వరలో.
నిజామాబాద్ గేట్ ఇరిగిపోయింది. నిజామాబాద్ లో బయలుదేరాక అరగంట సేపు ప్రయాణం చేస్తే బాసర వస్తుంది. సో ఇప్పుడు మనం అరగంట సేపు అయితే ప్రయాణం చేయాలి. నిజామాబాద్ లో ఫుల్ క్రౌడ్ అయితే పిక్ అయింది. మొత్తం కోచ్ అంతా ఫుల్ అయిపోయింది. టీటీ గారు కూడా మా దగ్గర ఉన్నారు. అది ఆ సీట్ లో కూర్చున్నారు టీటీ గారు. గైస్ ఇప్పుడు క్రాస్ చేసాం కదా మనం గోదావరి అనమాట. బాసర్ వచ్చే ముందు గోదావరి అయితే ఉంటుంది. గోదావరిని క్రాస్ చేసి బాసర్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అరే ప్లాట్ఫామ్ అటు సైడ్ అనుకున్నాను, ఇటు సైడ్ వచ్చింది. బాసర్ రైల్వే స్టేషన్, బాసర్ రైల్వే స్టేషన్ కోడ్ BSX. సో గైస్ బాసర్ లో అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్. 1 మినిట్ లో మనం అయితే బయలుదేరిపోతాం. తెలంగాణకి లాస్ట్ స్టాప్ బాసర. బాసర్ తర్వాత మనం మహారాష్ట్ర అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా 190 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాం అనమాట ఈ ట్రైన్ లో. మహారాష్ట్ర అని చెప్పాను కదా, మహారాష్ట్రలో ఫస్ట్ స్టాప్ ధర్మాబాద్. ధర్మాబాద్ వచ్చేటప్పటికి 200 కిలోమీటర్స్. బాసర్ నుంచి అప్రాక్సిమేట్ గా 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే చాలు మనం మహారాష్ట్ర అయితే వెళ్ళిపోతాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాసర్ లో కూడా ఇంత క్రౌడ్ దిగుద్ది, ఎంత క్రౌడ్ ఎక్కుద్ది అని చెప్పి. మనకైతే క్రాసింగ్ పడింది. ఇంకో ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ లోకి నాగర్సోల్ కాచి కూడా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అందుకే ఇంతసేపు అయితే ఆపారు. అదిగో నాకు అక్కడ లైట్ అది కనిపిస్తుంది అనమాట, ట్రైన్ లైట్. బాసర నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 బాసరా. బాసరా అంటే తెలుసు కదండి, సరస్వతి దేవి గుడి ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు అవి చేపించుకుంటారు. బాయ్ బాయ్ బాసర్. పదండి మనం ఇంకా తెలంగాణ నుంచి మహారాష్ట్రకి అయితే వెళ్ళిపోదాం. బాసర్ రైల్వే గేట్ అక్కడ ఉంది. రోడ్ అంతా ఇప్పుడే ఆటోలు వెళ్తున్నాయి. అయిగోండి ఏం పంట అంటారు ఇది, చాలా ఉంది ఈ పంట. అదిగోండి ఆ బార్ నుంచి ఈ బార్ దాకా ఇదే పంట. చూసినంత దూరం అంతా కూడా ఆకుపచ్చ ఆకుపచ్చ ఆకుపచ్చ. ఎంతైనా మాన్సూన్స్ లో ప్రయాణాలు ఇలాగే ఉంటాయండి, అది తిరిగిపోతాయి. వెల్కమ్ టు మహారాష్ట్ర. మహారాష్ట్రకి అయితే వచ్చేసాం మనం. ధర్మాబాద్ రైల్వే గేట్ పదండి, ఇంకా స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ధర్మాబాద్. మహారాష్ట్ర వచ్చాక ఫస్ట్ స్టాప్ అనమాట మనకి అఫీషియల్ గా. స్టేషన్ కోడ్ వచ్చి DAB. ఇక్కడ అఫీషియల్ గా 1 మినిట్ అయితే ఆగుద్ది అంతే. ఇక్కడ నుంచి బయలుదేరాక 15 నిమిషాల్లో 2 చిన్న స్టేషన్లు అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ 15 నిమిషాలకు ఒక స్టేషన్ వస్తుంది ఉర్మి అని, దాని తర్వాత 15 మినిట్స్ కి ఇంకొక స్టేషన్ అయితే వస్తుంది, ఆ తర్వాత నాందేడ్ అయితే వస్తుంది. నాకు అర్థం కాని ఏంటంటే ఇలా వెళ్లే ట్రైన్లన్నీ కూడా అటు సైడ్ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి, అటు సైడ్ ప్లాట్ఫామ్ కి వెళ్ళట్లేదు, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నాయి. ఈ డోర్ మాది క్లోజ్, ఎందుకంటే మొబైల్ బ్యాటరీ ఉంది. ఇక్కడ టైం అయితే చూడండి 5:40 అయితే అవుతుంది కదా. గివెన్ టైం ప్రకారం మనం 4:30 అయితే ఇక్కడికి రావాలి, ఎక్కడికి, ధర్మాబాద్. ప్రస్తుతం మనం 1:10 లేట్ లో అయితే ఉన్నాం. మధ్య ట్రాక్ లో ఏదో గూడ్స్ ట్రైన్ ఉంది, మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చింది. మనం ఇంకా ధర్మాబాద్ నుంచి బయలుదేరిపోదాం. పదండి మనం ధర్మాబాద్ నుంచి బయలుదేరిపోదాం. సో గైస్ ఇప్పుడు ఒక ట్రైన్ అయితే చూసాను, విశాఖపట్నం నాందేడ్ ట్రైన్. ఈ ట్రైన్ కూడా మనం తొందరలో చేద్దాం. స్టేషన్ లో అయితే క్రాసింగ్ అయితే అయ్యింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీరు చూసేది, ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే మన ట్రైన్ వచ్చింది. స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా, UMRI ఉమ్రి. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:20 అయితే అయ్యింది. ఇక్కడ ఉమ్రి రైల్వే స్టేషన్ లో చూపిస్తున్నా ఈ టైం. బాయ్ బాయ్ ఉమ్రి. వర్షం అయితే అలా పడతానే ఉంది, మంచి భలే ఉంది క్లైమేట్, అసలు మామూలుగా లేదు. ఆల్మోస్ట్ లైట్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది, కాకపోతే వర్షం ఏం తగ్గలేదు, అలాగే ఉంది వర్షం. మనం నాందేడ్కి అయితే చాలా చాలా దగ్గరలో ఉన్నాం. నాందేడ్ లో చాలా చాలా ఫేమస్ గురుద్వారా అయితే ఉంటుంది, నాందేడ్ సిటీ. ఇప్పుడు దాకా మన ట్రైన్ ఆగిన స్టాప్స్ అన్ని కూడా 1 మినిట్ 2 మినిట్ స్టాప్స్. ఓన్లీ నాందేడ్ లో 5 మినిట్స్ అయితే ఆగుద్ది మన ట్రైన్. ఇదిగోండి హుజూర్ సాహెబ్ నాందేడ్. సో స్టేషన్ ఫుల్ నేమ్ అనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చూడండి, గట్టిగానే ఫుల్ అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చి NED, హుజూర్ సాహెబ్ నాందేడ్. NED అనమాట స్టేషన్ కోడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఏమైనా క్రౌడ్ దిగుతుందా, ఏమైనా క్రౌడ్ ఫుల్ అవుతుందా. గివెన్ టైం కన్నా మనం 1.5 గంటల లేట్ లో అయితే ఉన్నామండి.
నాందేడ్ తర్వాత మన ట్రైన్ పూర్ణ జంక్షన్ కి వెళ్తుంది. పూర్ణ జంక్షన్ తర్వాత పర్బానీ జంక్షన్ కి అయితే వెళ్తుంది. దాని తర్వాత ఔరంగాబాద్, ఔరంగాబాద్ తర్వాత రొటేగాం, రొటేగాం తర్వాత మన్మాడ్ జంక్షన్, మన్మాడ్ తర్వాత నాసిక్ రోడ్, నాసిక్ రోడ్ తర్వాత ఇగత్పురా, ఇగత్పురా తర్వాత కళ్యాణ్, థానే, దాదర్, సిఎస్ఎంటి. నాందేడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అదండి పూర్ణ జంక్షన్ కి అయితే వెళ్ళిపోదాం. స్టేషన్ బయటకు అయితే ఇలా వెళ్ళాలన్నమాట. 7:13 అయితే మనం బయలుదేరాం. బాయ్ బాయ్ నాందేడ్. మన ట్రైన్ పూర్ణ జంక్షన్ లాగింది, సిగ్నల్ అయితే వచ్చింది. పూర్ణ జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. సో వేస్ట్ టైం అయితే చూడండి, 8:25 అయితే అవుతుంది. నేనైతే పైకి నా బెడ్ పైకి వచ్చాను. అదేంటి 8:30 క్లోజ్ చేసేస్తున్నాను వ్లాగ్ అనుకుంటారేమో. ఇక్కడ ఆర్పిఎఫ్ ఉన్నారనమాట నా పక్కనే. ఐ మీన్ నాకు ఎదురుకుండా బెర్త్లో కూర్చున్నారు. మనం కెమెరా ఓపెన్ చేసి షూట్ చేస్తుంటే తలిపేసేస్తున్నారు, వద్దు అన్నట్టు చెప్తున్నారు అనమాట. సర్లే ఎందుకులే అని చెప్పి మనం కూడా ఆర్గ్యుమెంట్ అనవసరం అని చెప్పి పైకెక్కి పడుకుంటున్నా. అది ఇవాళ స్టోరీ. గైస్ గుడ్ మార్నింగ్, ఇది నెక్స్ట్ రోజు. మనం కళ్యాణ్ జంక్షన్ కి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ మనం ముంబై అయితే రీచ్ అయిపోయాం. టైం అయితే చూపిస్తుందని చూడండి, 6 అయితే అయ్యింది. 5:52 కి అయితే మనం కళ్యాణ్ రావాలి. ఎగ్జాక్ట్లీ ఇంకా టైం కి తీసుకొచ్చేసారు మనల్ని. కళ్యాణ్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది థానేలో. ముంబై మొత్తం క్లౌడీ 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 వెదర్ తో ఉంది. వందే భారత్ పొదుపొత్తున్నే వందే భారత్ దర్శనం. ముంబై షిరిడి కానీ, ముంబై సోలాపూర్ కానీ. వెస్టర్న్ ఘాట్స్ బ్యూటీ అండి ఇది. వెల్కమ్ టు థానే. థానేకి అయితే వచ్చింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ అటు సైడ్, ఇటు సైడ్ కాదు. లోకల్స్ లోకల్స్ లోకల్ ట్రైన్లు పొద్దు పొద్దున్నే కిటకట్లు ఆడిపోతున్నాయి. మనం దాదర్ సెంట్రల్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. గైస్ నాకు ఈ ట్రైన్ టికెట్ సికింద్రాబాద్ నుంచి సిఎస్ఎంటికి 1230 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే పడింది. షంటింగ్ లోకల్ లాగా ఉంది. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్, షిరిడి ట్రైన్ అది. వెల్కమ్ టు దాదర్. మనం కోచ్లు అందరూ దాదర్లో దిగిపోతున్నారు. పట్టు మనం 10 మంది ఉన్నాం అంతే. అటు ఇటు వెళ్ళిపోవటం. దాదర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. బై బాయ్ దాదర్. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా సిఎస్ఎంటి. టైం అయితే చూడండి, 7:10 అయితే అవ్వబోతుంది. మనం చాలా రోజుల తర్వాత ఆన్ టైం, తెలుసా, ఆన్ టైమ్ లో డెస్టినేషన్ కి చేరుకున్నాం. అదిగోండి సిఎస్ఎంటి కి అయితే వచ్చాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ట్రైన్ ఉంది చూడండి, కొంకణ్ కన్య. ఇప్పుడు గోవాకి అయితే వెళ్తుంది, మడ్గావ్కి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. బాబా బాబా వాడే ట్రైన్ ఆన్ టైమ్ అయితే తీసుకొచ్చారు మనల్ని, తెలుసా. క్రేజీ మజా వచ్చింది అసలు. ట్రైన్ లో ట్రావెల్ చేస్తే ఇలా ఉండాలి, ఆన్ డాట్ ఆన్ టైమ్. 15వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే తీసుకొచ్చారు. గైస్ నేను ఈ బ్లాగ్ అయితే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నా, ఈ బ్లాగ్ ఎలాగ అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిఎస్ఎంటి.